వేధింపుల గురవుతారు పాపం. చాలామంది ఏదో ఒక పోలీస్ వ్యవస్థ నుంచి కానీ లేకపోతే మున్సిపల్ వ్యవస్థ నుంచి కానీ మీరు రోడ్డు మీద అడ్డం పెట్టారు, మీకు ఓడిచ్చారు, మీకు పర్మిషన్ లేదు. దీనికి పర్మిషన్ అవసరం లేదు కదా, ఎవరికి వాళ్ళు పెట్టుకోవచ్చు, ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుంది, తప్పితే పర్మిషన్ అక్కర్లేదు కదా. అనేక అడ్డంకులు ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం. నేను కూడా ఇది 22వ సంవత్సరం, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితిలో సెక్రటరీగా ఉండడమే ఇది 18వ సంవత్సరం. ఎన్ని రకాల వేధింపులు ఉన్నాయో అన్ని రకాల వేధింపులు ఉంటుండే, పర్మిషన్ అడుగుతుండే. మేము అడుగుతుంటే అసలు ఇస్తందుకు నువ్వు ఓడు, తీసుకుంటందుకు నేను ఓడి భయ్, ఫస్ట్ ఇది తేల్చు. అవును, ఈ వేదభూమి పుణ్యభూమి తపోభూమి కర్మభూమి లోపల మొట్టమొదటి పూజలు అందుకునేటువంటి గణపతికి నువ్వు పర్మిషన్ అడుగుతావా? ఇది జల్లదు, ఇది నడవదు. పర్మిషన్ అనేటువంటి పదం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసినాం. నిజాం కాలేజీలో మనము పెద్ద ఎత్తున బహిరంగ సభ, ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బహిరంగ సభలు నిర్వహించడం, ప్రభుత్వం మెడలు ఉంచడం, మా యొక్క సెంటిమెంట్ను పరిగణలోకి తీసుకోమన్నాం. తర్వాత ప్రభుత్వం దిగొచ్చింది. మేము అవసరమైన అన్ని సమాచారం ఇస్తాం. మా తాత గ్రాండ్ ఫాదరే కాదు, ముత్తాత డీటెయిల్స్ కావాలని ఇస్తాం. మేమేం సంఘ విద్రోహ కార్యక్రమాలు చేస్తలేం. బాజాప్తగా మా ఫండమెంటల్ రైట్ దేవుణ్ణి పూజించుకుంటున్నాం, పూజిస్తాం. ఈ రోజున మార్పు వచ్చింది, కేవలం ఇంటిమేషన్ మాత్రమే పోలీసులు అడుగుతున్నారు. తర్వాత ప్రభుత్వంలో అన్ని విభాగాలు చక్కనైన సమన్వయం చేస్తున్నాయి. వాళ్ళకు కూడా ఒక 3 నెలల పాటు ఈ యొక్క ఎక్సర్సైజ్ అయింది. అటు జిహెచ్ఎంసీ కానీ కలెక్టరేట్లు కానీ 18 ప్రభుత్వ విభాగాలు ఇన్వాల్వ్ అవుతున్నాయి. తర్వాత ఎండోమెంట్ రోల్ ఏందని అడిగినాము. ఇంత పెద్ద ఉద్యమం లోపల అసలు ఆ శాఖ రోల్ ఏముండదు. కాబట్టి ప్రజలు భక్తులు దేవాలయము వేల కోట్ల నిధులు ఉన్నటువంటి సంస్థగా తన రోలు ఒక ఆధ్యాత్మిక వాతావరణం నిర్మాణం చేసేటువంటి రోల్ నిర్వహించమన్నాం. ఈ సంవత్సరం నుంచి వాళ్ళని కూడా మనం ఎజెండాలో జోడించినాం, వాళ్ళకు కూడా కొన్ని పనులు చెప్పమన్నాం. చివరికి ఏంటంటే అరే ప్రసాదం అందించినాం. ఇమర్షన్ సెంటర్ల దగ్గర వచ్చేటువంటి భక్తులకు ప్రసాదం అందించేటువంటి పని చేయి. లిటరేచర్ కొట్టు, గణపతి చరిత్ర ఏంది, గణపతి వ్రతకథ, పూజా విధానం ఏంది అందించు, భజనలు లేకపోతే పాటలు శ్లోకాలు మేము ఇచ్చినాం, లిటరేచర్ ఇచ్చినాం, అది ప్రింటింగ్ చేసి ఇచ్చి ప్రతి గణేష్ మండపానికి ఇస్తామన్నాం. ఈ సంవత్సరం అది కూడా ఎజెండాలకు వచ్చింది. మంచి పరిణామం, ఇది మంచి పరిణామం. అన్నిటికంటే కూడా ఎలక్ట్రిసిటీ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్ విషయంలో కూడా మేము గత అనేక సంవత్సరాలుగా డిమాండ్ చేస్తూ వచ్చినాం. మా ప్రాథమికమైనటువంటి డిమాండ్ ఏంటంటే ప్రభుత్వం బాధ్యత, ప్రజలు సామూహికంగా చేసుకునేటువంటి ఉత్సవాలలో కనీసమైనటువంటి వసతులు ఏర్పాటు చేయడం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ప్రకారం ప్రభుత్వం యొక్క బాధ్యత. 50 లక్షల మంది రోడ్ల మీదకి వస్తారు, వాళ్ళకి మంచినీళ్ళు ఏర్పాటు చేయాలా, వాళ్లకు ప్రాథమిక అవసరాలు తీర్చుకోవడానికి టాయిలెట్ ఏర్పాటు చేయాలి, పారిశుద్ధ్యం ఉంచాలి, ఎలక్ట్రిసిటీ అందియాలా. మేము వ్యాపారం చేసుకుంటున్నామా? మేమన్నా ఎమర్జెన్సీ అంబులెన్స్లు అన్ని పెట్టుకోవాలి, వ్యాపారం జరుగుతుందా? ఇంకా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అవును, ఇంతకుముందు చెప్పిన 5000 కోట్లు అని ప్రభుత్వ ఖజానా. మీరు ఫెస్టివల్ సీజన్ చూడండి, ప్రభుత్వ ఆదాయం ఎంత ఉంటుందో మీరు లెక్క అడగండి. ఆర్టీఏ కింద మేము ఈ సంవత్సరం అడిగినాం, హిందూ పండుగలప్పుడు మేమేమి ఉచితాలు అడుగుతలేమే, మేమేమి ఇతర మతస్థులకు పోయినట్టు. ఇప్పుడు వాళ్ళ పవిత్రమైనటువంటి క్షేత్రాలకు పోతే వాళ్ళకేమో సబ్సిడీ, హజ్ యాత్రకు సబ్సిడీ, జెరూసలం యాత్రకు సబ్సిడీ. నువ్వు పండుగ వచ్చి దసరాకు పోతామంటే ఆర్టీసీ డబుల్ రేట్లు, సంక్రాంతికి డబుల్ రేట్లు, 1.5 ఫేర్లు. ఇది ఎక్కడ సెక్యులేదు, ఇదేంది? ఇతరులకేమో అన్నీ ముందుండి రివ్యూలు చేసి బహుమతులు ఇస్తారు, తాయిలాలు ఇస్తారు, తోఫాలు. హిందూ సమాజానికి ఇంత పెద్ద లార్జ్ స్కేల్లో చేసుకుంటే కరెంట్ ఎందుకు నువ్వు ఫ్రీ ఇయ్యావు? మేము అడిగినాం, ఓపెన్గా ముఖ్యమంత్రి ముందర పెట్టినాం, మాకు ఫ్రీ అని కూడా అనకు. నువ్వు ప్రజలు కట్టినటువంటి పన్ను నుంచి రూపాయి వద్దు, మా డబ్బులే ఉన్నాయి, ఎన్నోమెంట్ డబ్బులు ఉన్నాయి, 1000 కోట్లు ఉన్నాయి నీ దగ్గర. అసెస్ చేయి, నువ్వు ఎంత అవుతుందో కరెంట్ బిల్లు ఎండోమెంట్ నుంచి తీసుకో, కట్టించుకో. ఒప్పుకుంది ప్రభుత్వం ఈ సంవత్సరం ఉచిత కరెంట్, ఉచితం కూడా అనం, దాన్ని ఉచిత కరెంట్ కూడా అనొద్దు,
నిర్వాహకులందరికీ కూడా కరెంటు బిల్లు ఉండదు, ఆ కరెంటు బిల్లు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి చెల్లిస్తాడని చెప్పిన అంతే. భద్రాచలం స్వామియో, భద్రాచలం రామచంద్రుడో, వేములవాడ రాజరాజేశ్వరుడు, యాదాద్రి లక్ష్మీనరసింహుడు, బాసల సరస్వతి మాతను చెల్లిస్తుంది అంతే బిల్లులు. నువ్వేంది మాకు ఫ్రీగా ఇచ్చేది? మా హక్కు అది, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. మా డబ్బులే మాకు పెట్టమంటున్నాం. తర్వాత అనేక విషయాల్లో పట మనము ఎప్పటికప్పుడు డిమాండ్ చేస్తూ వచ్చినాం. గడిచిన 15 సంవత్సరాలుగా ముఖ్యంగా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత గడిచిన 10 సంవత్సరాలు ఒక నియంతృత్వ పాలన జరిగింది. ఏ విషయం ఆ విషయం చాలా స్పష్టంగా చెప్పాల్సింది, ఎందుకంటే నేను రాజకీయాలతోటి మురుగుపెట్టి మాట్లాడుతున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి వరకు ప్రతి ముఖ్యమంత్రి విధిగా దీని మీద అత్యున్నత స్థాయి రివ్యూ చేసింది. ఎందుకంటే భాగ్యనగరంలో జరిగేటువంటి ఈ ఫెస్టివల్లు, ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క భాగ్యనగరంలో ఈ ఉత్సవాలకు ఉన్నటువంటి విశిష్టత, అన్ని ఏర్పాట్ల మీద సమీక్ష చేసేది, నిర్ణయాలను ముఖ్యమంత్రి స్థాయిలో తీసుకునేది. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చిట్ట చివరి సంవత్సరం వరకు కొనసాగింది.